हाय अंडी, वेलकम टू श्रीस रेसिपीज। ఇవాల్టి వీడియోలో పావ్ బాజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఇది ఈవినింగ్ స్నాక్స్ కి చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ పై పెట్టుకొని అందులో ఒక 4 టీ స్పూన్ల దాకా ఆయిల్, కొద్దిగా బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఈ బటర్ పూర్తిగా కరిగిన తర్వాత ఒక కప్పు క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి। క్యాప్సికం ముక్కల్ని మనం సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసుకోవాలి। తర్వాత ఒక కప్పు దాకా పచ్చి బఠానీలు వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం। ఇక్కడ నేను ఒక కప్పు టొమాటోస్ ని సన్నగా తరిగి వేసుకున్నాను। 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేడి చేసుకోవాలి। తర్వాత 1/2 కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి। చూస్తున్నారు కదా, మనం వేసుకున్న ఈ వెజిటబుల్స్ అన్ని చక్కగా కలిసేలాగా కలుపుకొని పూర్తిగా మగ్గనివ్వాలి। ఇప్పుడు ఒక మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం। ఈ బటానీ, టొమాటోస్, క్యాప్సికం అన్ని పూర్తిగా చక్కగా మగ్గిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ని తీసుకోవాలి। చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక 5-6 దాకా బాయిల్ పొటాటోస్ ని పీల్ చేసుకొని ఇలా తీసుకుంటున్నాను। ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకుందాం। మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా అయ్యే దాకా మనం ఉడికించుకోవాలి। పావ్ బాజీకి ఈ మిశ్రమం అంతా చాలా చక్కగా ఉడికిపోవాలి। చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక 2 టీ స్పూన్ల దాకా కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ దాకా పావ్ బాజీ మసాలా, 1/2 టీ స్పూన్ దాకా కసూరి మేతి కూడా వేసుకోవాలి। ఈ కసూరి మేతి, పావ్ బాజీ మసాలా మన ఈ పావ్ బాజీకి టేస్ట్ని పెంచడానికి యూజ్ అవుతుంది। చూస్తున్నారు కదా, కసూరి మేతిని అన్నీ వేసుకొని చక్కగా కలుపుకుందాం। ఇలా కలుపుకున్న తర్వాత మరి కాసేపు ఈ మిశ్రమం అంతా ఉడకనివ్వాలి। పూర్తిగా మెత్తగా ఉడికేదాకా ఉంచుకోవాలి। చూస్తున్నారు కదా, ఇలా ఉడుకుతున్న దాంట్లో నేను ఒక 2 చిటికల దాకా కలర్, ఫుడ్ కలర్ వేస్తున్నాను। ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా ఉన్నా పర్వాలేదు, ఫుడ్ కలర్ వేసుకుంటే మంచి కలర్ వస్తున్నందుకు నేను వేశాను। చివరగా మరొకసారి బటర్ కూడా వేయాలి। ఈ పావ్ బాజీకి బటర్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి। మిశ్రమం పూర్తిగా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఇలా ఈ మిశ్రమం అంతా పూర్తిగా ఇంకా మెత్తగా ఉడికేదాకా మనము అలానే స్టవ్ పై ఉంచుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి। ఈ లోపల స్టవ్ పై వేరొక పాన్ పెట్టి దానిపై కొద్దిగా బటర్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ కారం పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పావ్ బాజీ మసాలా వేసుకొని అది వేడైన తర్వాత మనము ఈ పావ్ బాజీకి యూజ్ చేసే పావు ఉంటుంది కదండి, దాన్ని
నైఫ్ తో ఇలా కట్ చేసుకొని మనం పెనంపై ఇలా ఈ పావుని మనం వేడి చేయాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా బటర్ వేసిన పావు బాజీ పావులని మనం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ బాజీ మొత్తం రెడీ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా మనకి కర్రీ మొత్తం పూర్తిగా రెడీ అయినట్లే. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని దానిపై బటరు కొత్తిమీర వేసుకొని ఆనియన్స్ నిమ్మరసంతో ప్లేట్లోకి తీసుకోవడం అంతేనండి.